అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున ఎస్టేట్స్. ఈరోజు వెస్ట్ ఫేసింగ్ 102 గజాల ఇంటి ముందు ఉన్నామండి. 102 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ అండి, 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 102 స్క్వేర్ యార్డ్స్ అండి, 102 స్క్వేర్ యార్డ్స్, 21x44 డైమెన్షన్తో వస్తుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 21 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 44 ఉంటుందండి. చాలా మంచి డైమెన్షన్. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. గేట్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే చిన్నపాటి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇలా వస్తుంది. ఈ పార్కింగ్లో ఈజీగా ఒక 4-5 బండ్లు అయితే పడతాయండి. కారు కష్టమే. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఇచ్చారు. ఈవెన్ స్టేర్స్కి కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. టోటల్గా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఎస్ రేలింగ్ వస్తుందండి, ఇంకా అవ్వలేదు అది. ఇటువైపు కూడా సెట్ బ్యాక్ ఏరియా గమనించవచ్చు. ఫ్లోరింగ్ మొత్తం టైల్స్తో నింపేశారండి. పార్కింగ్లో కానీ వాష్ ఏరియాలో కానీ మొత్తం టైల్స్తో కవర్ చేయడం జరిగింది. అండ్ ఇది పార్కింగ్లో వాల్ టైల్స్ అండి. డిజైన్ చాలా సింపుల్గా ఉంచారు, చాలా క్లాసీ డిజైన్ ఉండాలి. ఇది ఇండియన్ టేక్ వుడ్తో మెయిన్ డోర్ అండి. టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్దగా వస్తుందండి హాల్. అండ్ హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ఇచ్చారు. అండ్ టోటల్గా యూపీవీసీ విండోస్ అనేది యూజ్ చేయడం జరిగింది. యూపీవీసీ విండోస్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా గ్రిల్స్ ఫిట్టింగ్ ఉందండి, ఇంకా గ్రిల్స్ ఫిట్ అవ్వలేదు. ఇటువైపు చూసినట్టయితే ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్. ప్రతి వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. అండ్ ఇటువైపు లో రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా వస్తుంది లో రూఫ్. హాల్ మాత్రం చాలా పెద్దగా వచ్చిందండి. సెమీ ఓపెన్ కిచెన్ వస్తుందండి ఇంట్లో. ఇక్కడ ఓపెన్ కిచెన్ వస్తుంది. టోటల్గా ఎల్ షేప్లో వంట బండి వస్తుంది. సఫిషియంట్ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి కిచెన్లో కూడా. ఇది ఈస్ట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. వెస్ట్ ఫేసింగ్ అవడంతో ఈశాన్యం మూల మనకి బోర్ వస్తుందండి. ఇది బోరు అండ్ ఇది వాటర్ సంప్. వెనక సైడ్ వాష్ ఏరియాలో కూడా సెట్ బ్యాక్లో కూడా మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇది వాష్ ఏరియా. ఈ హౌస్ అడ్రస్ విషయానికి వస్తే రాంపల్లిలో ఉంటుందండి. ఈసీఐఎల్ నుండి అరౌండ్ 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రాంపల్లి మెయిన్ రోడ్ నుండి 800-900 మీటర్స్ దూరంలో ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్ వాక్లో మనం బస్ స్టాప్ నుండి ఇంటికి చేరుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఈ హౌస్కి దగ్గరలోనే
స్కూల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్, బీటెక్ కాలేజెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. వెస్ట్ ఫేసింగ్ 102 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ హౌస్ పైన 80% వరకు లోన్ కూడా వస్తుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 55 లాక్స్ చెప్తున్నారండి. మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, రాంపల్లిలో ఉంటుందండి. ఈ హౌస్ కేవలం 55 లక్షల్లో ఉంది, స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మన ఛానల్ని ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి.